ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. స్థానిక వార్తలతో పాటు బర్నింగ్ టాపిక్స్ పై చర్చ కార్యక్రమాలు వింతలు విశేషాలు మీ ముందుకు తీసుకుందాం. మాజీ ఎమ్మెల్యే పంచగల్ రమేష్ బాబు ఎంజేపురంలో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ అభిమానులతో ముచ్చటించారు. కరెడ్ల ప్రకాష్ తదితరులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. వరల్డ్ సాయిల్ డే సందర్భంగా బీసీటీ సంస్థలో ఉత్తమ రైతులను కేవీకే శాస్త్రవేత్త శైలజ కొర్రకు సత్కరించారు. భూసార విలువలను ఆమె రైతులకు వివరించారు. దాదా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాఠశాలలోనూ జరుపుకున్నారు. తహసీల్దార్ రాంబాయి తమ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆవసవరం ప్రధాన ఉపాధ్యాయులు సబ్బవరం నోకరాజు విద్యార్థులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఇదే తరహాలో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించారు. హిందూ ధర్మ సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాల త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి కపిలేశ్వర ఆనంద గిరి స్వామీజీ తెలిపారు. పూడిమడక ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఆయన గ్రామంలో పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో మేరుగు రాజారావు, బాపయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. December 11 to 25 వరకు ఇంటింటా ధర్మ ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు సమర్సత ఫౌండేషన్ మండల కన్వీనర్ బీవీ రమణ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని చెరుకు రైతు సంఘం రాష్ట్ర నాయకులు కర్రి అప్పారావు కోరారు. యలమంచిల కాటా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏటికొప్పాక ఫ్యాక్టరీ పరిధిలో 18 కోట్లు, తాండవా షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 20 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సబ్సిడీతో ప్రోత్సహించి చెరకు విస్తీర్ణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు, చూద్దాం రండి. షుగర్ ఫ్యాక్టరీలు రక్షించాలంటే ఈ పరిశ్రమని కాపాడాలా అంటే ప్రభుత్వం తక్షణమే రైతుల బకాయిలు, కార్మికుల బకాయిలు చెల్లించాలా, అలాగే రైతులు అదనంగా ఈ ఉత్పత్తి సాగు పెంచడానికి విత్తనాన్ని, ఎరువుల్ని, ఇవన్నీ సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.